రాజు జ్ఞానవంతమైన ఉపాయాన్ని పన్ని ఎక్కడి నుంచి అయితే ఈ ప్రవాహ జల నది వస్తుందో ఈ బబులోని రాజ్యానికి కొన్ని మైళ్ళ దూరములో ఆనకట్టలను ఏర్పాటు చేశాడు చాలా జాగ్రత్తగా గమనించండి రాజ్యము మధ్యలో నది ప్రవహిస్తుంది ఈ నది ఎక్కడి నుంచి అని కొన్ని మైళ్ళ దూరములో ఆనకట్టలు వేశాడు ఈ యొక్క రాజు ఆనకట్టలు వేస్తే ఏం ఆగిపోతుంది నీరు ఆగిపోతుంది ఈ పని ఎప్పుడు చేశాడో తెలుసా ఆ రోజు గోడ మీద రాత రాస్తున్నప్పుడు ఆ రాజుకి కనబడింది కలవరపడ్డాడు దానికి ముందు మహా గొప్ప విందు జరిగింది విందు తర్వాత ఆ రాతన బట్టి కలవరపడ్డాడు కలవరపడిన సమయంలో కోరేశ్వరాజు తన బృందం అంతా కూడా కొన్ని మైళ్ళ దూరంలో ఆనకట్టులు వేశాడు ఈ యోప్రెటిస్ నది ఎండిపోయేటట్లుగా చేశాడు ఎప్పుడైతే ఎండిపోయేటట్లుగా చేశాడో ఒక్కరోజు ఆ సొరంగ మార్గములో నుంచి ఆ బబులోని దేశంలోనికి వచ్చి కుటుంబములో ఉన్న రాజ్య కుటుంబములో ఉన్నవారు రాజుని రాజ కుటుంబములో ఉన్నవారు అక్కడ అధిపతులను మాత్రమే సంహరించి దేశాన్ని అస్తగతం చేసుకున్నాడు ఆ అస్తగతం చేసుకున్న సంవత్సరము క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరములో కోరేశు రాజు బబులోని దేశాన్ని అస్తగతం చేసుకున్నాడు దేవునికి సూత్రం చెప్పండి హలలుయా ఈ అస్తగతం చేసుకున్న తర్వాత ఒక పని చేశాడు అసలు అభిషక్తుడండినా అందుకనే గొప్ప పని చేశాడు కోరేషు అందుకని బైబిల్ గ్రంథంలో కోరేషు గురించి గొప్పగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు మొదట బబులోని దేశములో ఉన్నవారు వారు ఎరుసలేమి మీదకి దండి ఎత్తినప్పుడు ఏం తీసుకొచ్చారు బబులోని దేశానికి ఆ దేవుడు ఉపకరణములు సర్పకారులను కవసాలను వడ్రింగ్ పని వారిని ఇంకా రకరకాల వృత్తులు చేసిన వారిని అందరూ కూడా సరపట్టి బబులోని దేశానికి తీసుకో అంతేకాదు యూదులనందరిని కూడా బబులోని దేశానికి జ్ఞానవంతులందరూ కూడా తీసుకొచ్చారు కానీ రాజు వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఎవరైతే యూదులు చెరపట్ ఇర్షలేము నుంచి బబులోని దేశానికి వచ్చారో వారందరూ కూడా తిరిగి మీ దేశంలోనికి వెళ్ళి మీ యొక్క యహోవా దేవునిని దేవునిని ఆరాధన చెయ్యండి మీరు దేవాలయము కట్టండి హెర్షలేములో దేవాలయం కట్టి దేవునిని ఆరాధన చెయ్యండి అని చెప్పిన తర్వాత మంచి మాట మరొక మాట అంటున్నాడు నా గురించి కూడా ప్రార్థన చెయ్యండి కోరేష్ రాజు రాజుగా ఉన్నాడు రాజ్యములు అతని చేతలో ఉన్నాయి కానీ యూదులకి ఇస్రాలు ప్రజలకు దేవునికి సంబంధించిన వారిని ఏమన్నాడో తెలుసా నా గురించి కూడా ప్రార్థన చేయండి మనం ఎంతటి వారమైనా మన గురించి ప్రార్థన చేయమని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి నేను పార్స్తున్నాను కదా నేను అందరికి ప్రార్థన చేసేస్తున్నాను కదా నా గురించి ప్రార్థన ఎవరు చెయ్యక్కర్లేదు అన్నట్లుగా ఉండకూడదు అందరి గురించి కూడా ప్రార్థన చెయ్యాలి నీవు కూడా కోరాలి నా గురించి ప్రార్థన చేయాలి అది మంచి లక్ష్యం ఈ శరపట్టిన వారిని అందరినీ కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు ఈ వచనము బైబుల్ గ్రంథములో ఎక్కడైనా ఉందనంటే ఉంది రెండవ దిన వృత్తాంతాల గ్రంథములు ముప్పై ఆరవ అధ్యాయములు ఇరవై రెండు ఇరవై మూడవ వచనంలో ఉంది ఒక్కసారి చదువుదామాట పార్శిక దేశముందు రాజైన కోరేషు ఏలబడినందు మొదటి రాజైన ఇరిమియా ద్వారా పలికిన తన వాక్యమును నెరవేర్చుడుకు యుహోవా పారిశిక దేశ రాజైన కోరేసు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమును అంతటిని చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేశాను పారిశిక దేశము రాజైన కోరేసు ఆజ్ఞా ఆజ్ఞాపించనిదేమనగా ఆకాశ దేవుడైన దేవుడేని యహోవా లోకమందు సకల జనులను నా వశము చేసి ఉన్న యర్సుముకు తనకు మందిరము కట్టమని నాకు ఆజ్ఞాపించాడు కావున మీలో ఎవడు ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరి వచ్చి వారి దేవుడైన యహోవా వారికి తోడిగా ఉండును గాక వారి వారి దేశానికి వెళ్ళిపోమన్నాడు ఎవరో కోరేశ్వర అప్పుడు వెళ్ళిపోమన్నప్పుడు ఒత్తిరే పంపించడానికి ఇష్టమ లేక యజ్రా గ్రంథం ఒకటి నాలుగులో దేవుడు స్వస్థముగా రాశాడు వారికి అనగా దేవుడు ఏర్పరచబడిన వారికి వారి వెళ్ళే ముందు వారి దేశానికి వెళ్ళే ముందు బంగారమును మరియు అక్కడ ఉన్న వస్తువులను అనగా ఎరిషలేములో నుంచి దేవుని ఉపకరణములు తీసుకొచ్చారు కదా ఆ రోజు ఎవరో బబులోను రాజైన నెబ్కేజినేజు తీసుకొచ్చాడు అప్పుడు ఇది అందజేస్తాడు కోరేశ్వరాజు కోరేశ్వరాజు అందజేసి ఇదిగో బంగారము వస్తువులు మీకు కావాలి అంతేకాదు వెండి మీకు కావాలి అంతేకాదు పశువులు మీకు కావాలి వీటితో పాటు ఎరుసలేము దండ ఎత్తి ఆ ఉపకరణం తీసుకొచ్చారు కదా అవి మరలా మీరు తీసుకొని వెళ్ళి ఎరుసలేములో దేవాలయము కట్టి ఆ దేవాలయములో దేవుడి దగ్గర బలు అర్పించండి యహోవా దేవునికి స్తోత్రాలు చెల్లించండి ఆయనను గణపరచండి ఆయనకి బలి అర్పించండి ఆయనను ఆరాధన చెయ్యండి అని మీకు తోడిగా ఉంటారని ఆ రోజు కోరేశ్వరాజు ఆ సైన్యాన్ని పంపించడానికి ఇష్టపడతాడు ఆ సైన్యాన్ని పంపించినప్పుడు మొత్తం సైన్యం పంపించలా మూడు దపాలుగా మూడు జట్టులను పంపించాడు చెప్పండి మూడు జట్టులు పంపించాడు ఒక్కసారే పంపించలా మూడు జట్టులు పంపించాడు మొదట జట్టు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో బయలుదేరింది ఎరుషలేమునుకు బయలుదేరింది మొదట జట్టు ఈ విషయం పదే పది సార్లు ఒక వ్యక్తి అన్నాడు ఏమని ఇరిమి అన్నాడు ఎక్కడా సరసాల ఏమన్నాడు డెబ్బై సంవత్సరాలు మీరు బానిసత్వంగా ఉంటారు డెబ్బై సంవత్సరము దాటిన తర్వాత మీరు విడుదల పొందుతారన్నారు ఈ విడుదలే క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఆ రోజు ఇరిమియా చెప్పిన ప్రవచనం ఎక్కడ నెరవేరింది గట్టిగా చపర్లు కొట్టి ప్రభు నామాని మహిమ అక్కడ వారు విడుదల పొందారు ఎప్పుడైతే విడుదల పొందారో విడుదల పొందినప్పుడు మొదట జట్టును క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరములో మొదట జట్టు పంపించాడు వేల కొలది మంది బబులోని దేశము నుంచి రాజు పంపించడం బట్టి బయటికి వచ్చారు వారికి అధిపతులుగా నాయకులుగా ఉండడానికి జరీబాబేలును మరొక వ్యక్తిని శేషాజురును వారికి ఇద్దరిని పంపిస్తాడు యూదులకు నాయకత్వంగా వారిని నడిపించడానికి ఈ ఇద్దరు వ్యక్తులు పంపిస్తాడు వీరు నాయకత్వముగా నిలబడి ఇస్రాయేల్ ప్రజలు వేల కొద్ది మందిని ఎరిషలేము ప్రాంతానికి ప్రయాణం అవుతారు యొప్రటిస్ నది ప్రాంతము నుండి కొండలలో దాటుచు రాళ్లలో దాటుచు ఎంత శ్రమైనా పర్వాలేదు మా దేవుని కొరకు మేము ఆలయం కట్టాలి మా దేవుని ఆరాధన చెయ్యాలి మా ఆ దేవుని గణపరచాలని ఎనిమిది వందల కిలోమీటర్లు కాలినడక మీద నడిచారు ఎర్సలేముకి ఇస్రాయేల్ ప్రజలు ఈ యూదులు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మైమపరుద్దాం ఎనిమిది వందల మైలు దూరం కొండల్లో రాళ్ళలో నడుచుకుంటూ ఎరుసలేము ప్రాంతానికి దిగారు ఈ విషయం యశ్రా భక్తుడు ఆ రోజుకి ఆ సమయానికి రెండు వందల సంవత్సరాల ముందే రాశాడు యశ్రాఖనం నలభై ఐదో అధ్యాయం ఒకటో వచ్చములో వారు ఆ సమయంలో ఎరుసలేములోనికి అడుగు పెట్టారండి ఈ ఎనిమిది వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత ఎరుసలేములో అడుగు పెట్టారు అడుగుపెట్టిన తర్వాత వారికి నిరాశే మొదలైంది అక్కడ తినడానికి లేదు దాదాపు డెబ్బై సంవత్సరాలు ఆ శిథిలమైపోయిన మందిరాన్ని చూసి వారు చల్లా చెదురైపోయిన మందిరము చూసి విషాదకరమైన పరిస్థితి ఉంది వారు ఇల్లు లేదు అక్కడ అంతేకాదు నిరాశలైపోయారు తినడానికి తిండి లేదు ఎటు చూసినా వేదనకరమైన పరిస్థితి ఆ పని చేయడానికి వారికి అక్కడ అవకాశం కలగటంలా తినడానికి తిండి లేదు ఉండడానికి వీళ్ళు లేదు ఎక్కడ చూసిన నిరాశలు ఎక్కడ చూసిన ఎవరో ముందుకు రావటం లేదు అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారి ఇస్రాయేల్ ప్రజలు ఒక మంచి పని చేశారు అక్కడ బలిపీఠము కట్టి యహోవాకు ప్రార్థన చేశారు ఇక చపలు కొట్టి ప్రభు నామాన్ని మైమ పెరుద్దాం యహోవాకు ప్రార్థన చేశారు యహోవాకు ప్రార్థన చెయ్యగానే ఆ సమయములో అక్కడికి పంపించుచున్న వారు ఇద్దరు పంపించారండి ఇద్దరిని పంపించారు ఎప్పుడైతే వీరు ప్రార్థన చేశారో అయ్యో మేము ఈ కట్టడము కట్టలేకపోతున్నామే ఈ యొక్క ఆలయము నిర్మాణం చేయలేకపోతున్నామే మందిరములో ఈ బంగారు పాత్రలు ఉపకరణములు మేము దాయలేకపోతున్నాము ఏం చెయ్యాలని నిరాశకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వారి జీవితంలో ఒక సంఘటన జరిగింది అప్పుడు వారు బలిపీఠం కట్టారు బలిపీఠం కట్టి ప్రార్థన చేయగానే అక్కడికి పంపించిన వారిలో ఇద్దరు వ్యక్తులు హగ్గయి రెండవది జకరియా పంపించబడ్డ క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారవ సంవత్సరంలో ఎరుసలేములో చిన్న దేవాలయం కట్టారు చెప్పండి చిన్న దేవాలయం కట్టారు చిన్న దేవాలయం కట్టిన తర్వాత ఆ బలులు అర్పించబడుతూనే అలాగ ఉన్న సమయంలో రెండవ జట్టు ఈ రాజు పంపించాడు మొదటి జట్టు వెళ్ళారు చిన్న దేవాలయం కట్టారు రెండవ జట్టు పంపించారు ఆ జట్టు క్రీస్తు పూర్వము ఐదు వందల యాభై ఎనిమిదవ సంవత్సరములో శాస్త్రుడైన యజ్రా ద్వారా పంపించబడ్డాడు యజ్రా బాబేలు దేశంలో అడుగు పెట్టాడు అడుగు పెట్టి రెండవ జట్టులో ఈ యొక్క ఎజ్రా ఆ అడుగు పెట్టగానే ఇతను ఆత్మీకమైన విషయములో ఇస్రాయేల్ ప్రజలు అనగా యూదులను నడిపించాడు ఆరాధన క్రమం నేర్పాడు అంతేకాదు క్రమశిక్షణ నేర్పాడు అంతేకాదు ప్రార్థన జీవితం ఏమిటో యజ్రా గారు నేర్పారు ఎప్పుడైతే ప్రార్థన యొక్క క్రమశిక్షణ నేర్పారో కోరేసు చేసిన మంచి పనికి కోరే చేసిన ఆత్మీకమైన పనికి కోరేషు రాజ్యములో ఉన్న మాదియ పార్శిక రాజ్యము ఐరోపా దేశము నుంచి మన భారతదేశం వరకు కూడా విస్తరించబడింది గట్టిగా చపట్లు కొట్టి ప్రభు నామా పెరుద్దా కోరేషు అభిషత్తుడిగా ఉండి యూదులకు మంచి పని చేశాడు కాబట్టే ఆ రోజు ఆ పారిసిక రాజ్యము మాదియా పారిసిక రాజ్యము ఐరోపా దేశము నుండి మన భారతదేశం వరకు కూడా విస్తరించబడింది దేవుని ప్రజలకు మేలు చేయడం బట్టి ఆ రాజ్యాన్ని ఆయన విస్తరింపజేశాడు మూడవ జట్టు ప్రారంభమైంది ఎన్ని జట్లు ఇప్పటికి రెండు జట్లు మూడవ జట్టు రాజు దగ్గర ఒక గిన్ని అందించేవాడిగా ఉన్నాడు అతని పేరు గిన్నె అందించేవాడిగా ఉన్నాడు నెహేమ్య గిన్నె అందించేవాడిగా ఉన్న నెహేమ్య ఆ రోజు సమరేలను యూదులను హింసించుచున్నారని విషము తెలియగానే రాజు దగ్గర దుఃఖ ముఖముతో ఉన్నాడు అప్పుడు రాజు అంటున్నాడు అక్కడ ఉన్న రాజు అంటున్నాడు నీవు ఎందుకు దుఃఖముఖముతో ఉన్నావంటే అయ్యా నా ప్రజలు హింసించబడుతున్నారు నా ప్రజలు బాధపడుతున్నారు నాకు దుఃఖము కాదా అని అంటే అప్పుడు రాజు అంటున్నాడు నువ్వు వెళ్ళు నీకు కావలసినదంతా కూడా నేను ఇస్తాను మీరు దేవాలయము కట్టుకోండి దానిని సంపూర్తి చేయండి చిన్న దేవాలయము కదా దానిని సంపూర్తి చెయ్యండి అని గోడల కట్టడానికి హింసించబడుతున్న వారిని నిడిపించడానికి నెహేమ్య ఆ దేశములో నుంచి బయలుదేరి వెళ్ళాడు ఈ మాటలు నెహేమ్యా గ్రంథములో ఒకట అధ్యాయము పదో వచ్చములో స్వస్థముగా వ్రాయబడింది దేవునికి సూత్రం చెప్పండి హలలుయా యూదులు నింసించు టైములో ఈ నెహేమ క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరములో బయలుదేరి వెళ్ళాడు ఎర్షలేములో అడుగుపెట్టి యాభై రెండు దినములలో యాభై రెండు దినములలో ఎరుసలేము గోడలు కట్టి ఎరుసలేము గోడలు కట్టి ఎన్ని హింసలు వచ్చిన ఎన్ని బాధలు వచ్చిన సమరేయుల నుంచి ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తున్నప్పుడు కూడా నా దేవుని మందిరపు పనిలో నేను ముందుండాలని ఆలోచన కలిగి నెహేమ్య యాభై రెండు దినాలలో ఆ ఎరుసలేము గోడలు కట్టడానికి కృప చూపించబడ్డాడు దేవునికి స్తోత్రం చెప్పండి అప్పుడు నెహేమ్య కొద్ది కాలము నిహేమ్య తిరిగి ూష అనే కోటలో కోట దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఎప్పుడైతే కొద్ది కాలం ఎడబాటు కలిగిందో ఇస్రాయేల్ ప్రజలు అనగా యూదులలో అన్యులుగా ప్రవర్తిస్తున్నారు వారు ఎప్పుడైతే నాయకుడు లేదో ఆత్మీయమైన దిశలో దిగజారిపోయారు ఎప్పుడైతే నాయకులు లేడో వారు ఆత్మీకమైన స్థితి దిగజారిపోయి దేవుడికి దూరం అయిపోయిన సమయంలో దేవుని వాక్యానుసారంగా నిలబడాలని మరలా నెహేమ్యా మలాఖీని తీసుకొని వస్తాడు ఎవరిని మలాకీని తీసుకొని వస్తాడు దాని నుంచి మలాఖీ దగ్గరే వరకు వచ్చేసింది అంటే మలాఖీ గ్రంథమే పాత నిబంధనలో చివరి ముగింపు మలాఖీని తీసుకుని వచ్చి మలాఖీ ద్వారా హెచ్చరించి యూదులారా దేవునికి నమ్మకంగా ఉన్నవారులా ఎందుకు మీరు చెదిరిపోతున్నారు దేవుని వాక్యానుసారంగా మీరు నడవాలని గద్దించి బుద్ధి చెప్పి అక్కడ వారిని సరిచేసి సరి చేసిన తర్వాత దేవుడికి నమ్మకంగా వారు జీవించేటట్లుగా చేశాడు అదే మాదియా పార్శిక రాజ్యం మూడో రాజ్యము గ్రీకు రాజ్యం ఈ సిరస్ బబులోని రాజ్యం రొమ్మయు భుజములు మాదియ పార్శిక రాజ్యం రెండవది తొడలు ఇవి ఇత్తడివి ఏ రాజ్యము గ్రీకు రాజ్యం గ్రీకు రాజ్యములో మహనీయుడైన అలెగ్జాండర్ వచ్చాడు ప్రపంచాన్ని చుట్టివేశాడు తక్కువ వయసులో గ్రీకు వీరుడుగా పేరు పొందాడు గ్రేట్ అలెగ్జాండర్ మన దేశానికి కూడా వచ్చాడు మన దేశానికి దండయత్ర వచ్చే ముందు మాదియా పారిశిక రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు తక్కువ వయసులో గ్రీకు రాజ్యములో గొప్ప పేరు పొందాడు చక్రవర్తి అయ్యాడు గ్రేట్ అలెగ్జాండర్ గ్రేట్ అలెగ్జాండర్ అన్ని దేశాలను చుట్టుమిట్టాడు అంతేకాదు మన భారతదేశానికి కూడా వచ్చాడు మనకు అదృష్టం ఏమిటో తెలుసా ఆ రోజు భారతదేశానికి అడుగు పెట్టినప్పుడు చాలా దినాలు భయంకరమైన వర్షం ప్రారంభమైంది ఆ వారు వచ్చి గ్రీకు రాజ్యముల నుంచి ఇక్కడికి వచ్చి మకాం వేసే వెంటనే భయంకరమైన వర్షం ప్రారంభమైంది ఆ వర్షములో అసలు తట్టుకోలేనంత వర్షం అది అది ఎన్నడూ చూడలేనంత భయంకరమైన వర్షం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అనేక దినములు వర్షము పడటముతో ఇసుకు చెంది ఆ గ్రీకు రాజ్యములో ఉన్న చక్రవర్తి అధిపతులందరూ కూడా వెనకకి వెళ్ళిపోయారు వెనకకి వెళ్ళిన సంవత్సరానికి ఒక దోమ కుట్టింది ఆ దోమకి మీద పడ్డాడు మంచం మీద పడిన ఆయన మరణములోనికి వెళ్ళిపోయాడు మరణములోనికి వెళ్ళిపోయిన తర్వాత గ్రీకు రాజ్యములోనే సైన్యాధిపతి అయిన ఒక వ్యక్తి బయటికి వచ్చాడు అలెగ్జాండర్ లేడు కదా అందుకని ఈ రాజ్యాన్ని నేనే పరిపాలన చెయ్యాలని గ్రీకు రాజ్యములో సైన్యాధిపతిలో ఒకడు వచ్చి దైవ ఆరాధనను అన్య ఆరాధనగా చేయడానికి ఇష్టపడ్డాడు అనగా ఎరుషలేములు వీరు ఆరాధన చేస్తున్నారు కదా ఈ ఆరాధన అన్యుల ఆరాధనగా చేయడానికి ఇష్టపడ్డారు యూదులు వారిని జయించలేక వారి బాధను భరించలేక యూదులు ఒక పని చేస్తారు అయ్యా ఈ గ్రీకు రాజ్యము వారితో మేము పడలేకపోతున్నాం వీరిని మేము జయించలేము కనుక రోమా సామ్రాజ్యమైన మీరు మాకు కొద్దిగా సహాయం చేయండి అని వారి సహాయము తీసుకొని అప్పుడు గ్రీకు రాజ్యము మీద రోమా సామ్రాజ్యం దండి ఎత్తు వస్తుంది రోమా సామ్రాజ్యం గ్రీకు రాజ్యాన్ని అస్తగతం చేసుకుంటుంది మొదటేమో బబులోని రాజ్యం రెండవ పార్షిక రాజ్యం మూడవది గ్రీకు రాజ్యం గ్రీకు రాజ్యములో యూదులు జయించలేక యూదులు వారి పెట్టే బాధను భరించలేక రోమా సామ్రాజ్యముతో చేతులు కలిపి అయ్యా మీరు మాకు సహాయం చేయండి అయ్యా అని అంటే అప్పుడు బీకు రాజ్యం మీద ఈ యొక్క రోమా సామ్రాజ్యం యుద్ధము చేసి రోమియులు పరిపాలన జరుగుతుంది అదే మోకాల అనుభవము మోకాల దగ్గరికి వచ్చింది ఈ మోకాలు ఇనుము సాదృశ్యముగా ఉంది ఈ రాజ్యము రోమా సామ్రాజ్యం బబులోని రాజ్యము మాధియా పార్షిక రాజ్యము గ్రీకు రాజ్యము రెండవది రోమారాజ్యం రోమారాజ్యం ఎలా వచ్చిందంటే యూదులు గ్రీకులను జయించలేక రోమావారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మాకు సహాయం చేయమంటే అప్పుడు రోమారాజ్యము తెలిసి అదే రోమారాజ్యం రోమారాజ్యములోనే యేసుక్రీసు ప్రభు వారు పుట్టారు గట్టిగా కొట్టి ప్రభు రామాని మహిమ పరుద్దాం యేసు ప్రభులవారు ప్రభులు వారు రోమ సామ్రాజ్యములోనే పుట్టాడు ఆయన పుట్టినప్పుడు అక్కడ ఉన్న రాజు కైసర్ కైసర్ అనే దానికి అని అర్థం అతడు ఏమంటున్నాడు తెలుసా నన్నే పూజించాలి మీరు రోమ సామ్రాజ్యం తిరుగులేని రాజ్యం రోమ సామ్రాజ్యము దగ్గర గడగడలాడిపోయేవారు ప్రజలు ఎందుకంటే రోమ సామ్రాజ్యం వారు అంత కఠినమైన స్థితిని వారు విధించేవారు ఎనిమిది రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్యములో యేసు క్రీస్తు ప్రభులు వారు పుట్టారు రోమా సామ్రాజ్యములో ఆ కైసర ఉన్న టైములో యూదులకు రాజు పుట్టాడు ఈ రాజు వచ్చి ఉన్నాడు అని అనగానే అప్పుడు మగపిల్లలను పదమూడు వేల మందిని మగపిల్లలను చంపించేశాడు నేనే రాజుగా ఉండాలి నాకన్నా రాజు ఎవరు ఉండడానికి వీలు లేదని పదమూడు వేల మందిని అక్కడ చంపివేశాడు అప్పుడు ముందు చూసారా చిన్న దేవాలయం కట్టుకున్నారు తర్వాత నిహామియా వచ్చి కూడా కట్టాడు ఈ దేవాలయం పైన పక్షిరాజు ఒక సాంకేతానికి ఒక పథకాన్ని అక్కడ ఒక పక్షిరాజు బొమ్మ పెట్టారు ఎక్కడ ఎరుషలేమి దేవాలయము దగ్గర పక్షిరాజు బొమ్మ పెట్టకూడదు అది పవిత్రమైన స్థలము పక్షి రాజు ఆ యొక్క సాంకేతముగా ఒక తమ పథకాన్ని అక్కడ పెట్టారు ఇది రామ సామ్రాజ్యం అని పెట్టగానే యూదులు తిరగబాటు అయ్యారు యూదులు తిరగబాటయ్యి ఇది మాకు తగదు మేము పవిత్రమైన ఈ స్థలము దగ్గర మీరు ఎలాగు చేయడం మంచిది కాదంటే రెండు వేల మందిని సిలువి వేశారు ఆ రోజు ఎంతమందినండి రెండు వేల మంది ప్రభు వారికే సిలువేశారు అనుకుంటున్నారేమో యూదులు కూడా సిలువ వేశారు వాళ్ళైతే సిలువ వేసి చచ్చిపోయారు వారి అయితే సిలువ వేయగానే మూడవ రోజు మృత్యుంజయుడే లేచాడు ఆ ఎప్పుడైతే ఈ రెండు వేల మందిని సిలువ వేశారు అనేక దినాలంట వినండి అనేక దినాలు ఆ శవములు అలాగే ఉండిపోయినంట భయంకరమైన వాసనతో ఉండిపోయినాయంట అంత కఠినమైన శిక్షను రోమ ప్రభుత్వం వేసేవారు అప్పుడు యేసుప్రవ్ వారు వస్తే ఈ యూదులు ఏమంటున్నారు తెలుసా ఈయనను వేయండి ఈయన రాజ్యదోహి ప్రజాదోహి అంటున్నారు ఎవరి గురించి వచ్చాడండి వారు వారి గురించే వచ్చాడు కానీ ఈ యూదులు ఎవరు నమ్మలేదు యేసుని నమ్మలేదు యేసును నమ్మక ఆయనను రాజ్యద్రోహి ప్రజాద్రోహి ఆయన పాపము చేశాడు ఆయన పరిశుద్ధుడు కాదు ఆయన ప్రవర్త ఆయన దైవ కుమారుడు కాదు మా కొరకు రాలేదని ఆయన నమ్మలేదు యూదులే ఆ రోజు ఆయనను సిలువ వేశారు యూదులే ఆయనను సిలువ సిలువేశారు అది రోమా సామ్రాజ్యం ఇది బబులోని రాజ్యం చెప్పండి రెండవది మూడోది నాలుగోది కింద రాజ్యం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజ్యం యేసుప్రభు వారు చనిపోయాడు మూడో రోజు మృత్యుంజాడే లేచి ఉన్నాడు ఇప్పుడు ఉన్న రాజ్యము ఈ రాజ్యమే ఏ రాజ్యమో తెలుసా ఇనుముయు మట్టి కలిసినది ఇనుమికు మట్టికు పొసకనట్లుగా ఇప్పుడు రాజ్యం ఇలాగే ఉంది ఆ దేశం మీద ఈ దేశం మీద యుద్ధములు ప్రకటన చేయబడుతూనే ఉన్నాయి రాజ్యముల మీద రాజ్యములు వస్తున్నాయి అంటే ఒకడికి ఒకడు పొసకటములా ఒకటికి ఒకటి పడటములా ఈ రాజ్య పరిపాలన జరుగుతుంది ఆ రోజు చూస్తున్న ఆ కళలో ఒక సంఘటన జరిగింది చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి దానిని కొట్టగానే అది చేయబడింది రానున్న రోజులో ఈ రాజ్యము నశించిపోతుంది పరలోక రాజ్యము శాశ్వతమైన రాజ్యము ఉండబోతుంది గట్టిగా చపట్లు కొట్టి ప్రభునామాని మైమపరుచుదాం హలో ఆ రాజ్యములో నీవు నేను చేరాలంటే ఇక్కడ మన ఆత్మీయ స్థితి కరెక్ట్ గా ఉండాలి ఇక్కడ మన ఆత్మీయ స్థితి స్టాండర్డ్గా ఉండాలి ఇక్కడ మన ఆత్మీయ స్థితి ఆత్మీకమైన దిశలో మాత్రమే నడవాలి ఇక్కడ వంకర వ్యాసాలు వేసి ఇక్కడ అటో సకం ఇటో సకం ఉండి భక్తి జీవితాన్ని సరైన రీతిలో మలుచుకోకపోతే మరణించిన తర్వాత నీ ఆత్మ కూడా భయంకరమైన నరకంలోనికి వెళ్ళిపోతుంది ఆత్మీయంగా లేకపోతే నీవు ఆత్మీయంగా ఉంటే తప్పనిసరిగా నీ ఆత్మ నిత్యాత్మములో పరలోక రాజ్యములో చేరగలుగు ఆ రోజు రాజుకు తెలియజేసిన పరలోక మర్మం దానియాలు చెప్పిన మర్మం ఈ రాజ్యములకు సాదృశ్యముగా ఉంది ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న రాజ్యములో ఉన్నాం ఎంత గొప్ప మర్మం అండి ఇది దేవుడు ఎంత గొప్ప మర్మాన్ని మన కొరకు బోధపరిచాడు ఇప్పుడు ఉన్న రాజ్యములో మనం భక్తి జీవితాన్ని కొనసాగించుకొని ఆత్మీయంగా నిలిస్తే రానున్న రోజును భయంకరమైన ఉగ్రత నుంచి మనము తప్పించబడి నిత్యత్వములో కనబడే మహాభాగ్యాన్ని దేవుడు మనకివ్వగలుగుతాడు ఎప్పుడైతే దానియేలు ఆ మాట చెప్పాడు రాజు సింహాసనం మేంచు త్వర త్వరగా దిగిపోయి దానియేలుకు సాస్తాంగ నమస్కారం చేశాడు గట్టిగా కొడదాం హలో ఎప్పుడైతే సాస్తాంగ నమస్కారం చేశాడు దానియలు జ్ఞానులందరిలో నిన్ను ప్రథమైన జ్ఞానిగా చేస్తా నీవే ప్రథమైన వాడివి జ్ఞానులందరిలో అని రాజు మంచి పదవినిచ్చాడు అంతేకాదు షద్రకు మేషకు గురు వారు కలిసి ఉండటం బట్టి అక్కడ ఆ బబులోని దేశానికి విచారకర్తలుగా గొప్ప అధిపతులు రాజు అక్కడ నియమించాడు ఈ కలభావం ఎంత మర్మముతో ఉందో ఒకసారి ఆలోచన చేసి మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటో తెలుసా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుడి సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండి శరీర స్నేహము కాకుండా లోక స్నేహము కాకుండా దేవుడితో స్నేహము కలిగి ఉంటే నిత్యత్వములా మనం కనబడతాం బ్రతికిన నాలుగు రోజులు దేవుని కొరకు మనం బ్రతుకుదాం మన ఆత్మీయ జీవితాలు స్థిరపరుచుకుందాం మన ఆత్మీయ జీవితాలు స్థిరపరుచుకొని దేవుని రాజ్యము కొరకు మనం ఎదురు చూద్దాం అట్టి కృప అట్టి ఆశీర్వాదము నా ఏసయ్య మీకు మెండుగా కలుగు చేసి ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపాటు కలిగి ఉంది గట్టిగా ఆమె చెప్పండి ఆమె ప్రస్తుతం ఉన్న రాజ్యములో ఉన్నా ఏదో ఒక రోజు రాజ్యము ఏదో ఒక రోజు పరి పరిస్థితి అంతమయ్యపోయేపోయే పరిస్థితి రాబోతుంది క్రీస్తు పరిపాలన జరగబోతుంది మధ్యాకాశానికి ప్రభువు రాబోతున్నాడు సంఘము ఎత్తబడుతుంది సంఘము ఎత్తబడిన తర్వాత ఏడు సంవత్సరాలు విందె జరుగుతుంది భూలోకం మీద ఏడు సంవత్సరాలు కఠినమైన శ్రమ జరుగుతుంది తర్వాత అంచ్యక్రీస్తుతో దేవుడు యుద్ధము చేయడానికి వలీవా కొండ మీదకి రెండవ మారు ఆయన భూమి మీదకి దిగి రాబోతున్నాడు వలీవా కొండ మీద ఆయన అడుగు పెట్టగానే వలీవా కొండ రెండుగా చీలిపోతుంది ఆ లోయ ఏర్పడుతుంది అదే యుపాతు లోయ అంచె క్రీస్తుతో యుద్ధము చేస్తాడు యుద్ధము చేసిన తర్వాత ఆ యుద్ధములో క్రీస్తు కనగా దేవునికి విషయం వచ్చిన తర్వాత తర్వాత వెయ్యేండ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది ఎవరితో పరిపాలన చేస్తాడో తెలుసా ఆయన ఎత్తబడే సంఘము ఎంతమంది అయితే పరిశుద్ధులు ఉన్నారు వారు ఈ భూలోకాన్ని పరిపాలన చేయబోతున్నారు భూలోకం అంతటిని పరిపాలన చేయబోతున్నారు ఎత్తబడే గుంపులో ఉన్న పరిశుద్ధులు మాత్రమే వెయ్యి సంవత్సరాలు ఇక్కడ పరిపాలన జరగబోతుంది అదే ఆ రోజు ఏదైనా తోటలో ఉన్న ఆ శాంతియుతమైన పరిపాలన గొర్రెపిల్ల ఆ సింహము ఒక దగ్గరే ఉంటుంది పామును మరియు మనుషులు ఒక దగ్గరే ఉంటారు ఎవరికి ఏమీ హాని చేయదు అంటే ప్రశాంతమైన శాంతియుతమైన పరిపాలన వెయ్యి సంవత్సరాలు జరుగుతుంది తర్వాత భూమియు ఆకాశము పంచభూతాలు లయమైపోతాయి ఆ శూన్యములో సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు అలాగూ చూస్తుండగానే ప్రకటన గ్రంథంలో యోహానుభక్తుడు చూశాడండి ఆ దృశ్యాన్ని ఆ శూన్యములో చూస్తుండగానే మహాసింహాసనం ఆ శూన్యములోనికి వచ్చింది దాని మీద ఆశనుడైన వాడు ఒక్కొక్కరికి తీర్పు తెచ్చబోతున్నాడు తీర్పు తెచ్చబడిన వారికి మొట్టమొదటి వారికి యేసును నమ్మని వారు నాస్తికులకు ముందుగా తీర్పు తీరుస్తాడు ఆయన వారిని భయంకరమైన నరకములోనికి ప్రక్కన నరకం మరొకటి పరలోక రాజ్యం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ రాజ్యములో మనం ఆత్మీయంగా ఉంటే ఆత్మీయమైన దిశలో నడిస్తే ఆత్మీయంగా మనము మన జీవితాన్ని ముందుకు నడిపించుకొని ప్రార్థన దేవుడితో సహవాసం భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటే తప్పనిసరిగా మనం సజీవముగా ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటాం ఒకవేళ సజీవంగా లేకపోతే మరణిస్తే శరీరం నశించిపోయిన మహిమ శరీరము దళించుకొని ఆ రోజు మృతులు లావగలుగుతారు కనుక మనం చనిపోయినా బ్రతికిన మన జీవితంలో మొట్టమొదటిగా ఈ కాలంలో ఉన్న ఆత్మీకమైన స్థితి కావాలి ప్రార్థన చేయండి ఎక్కువ దేవుడితో పోరాడండి ఎక్కువ ప్రార్థన యోధులుగా మారండి ఉదయము మధ్యాహ్నము రాత్రి పండుకునే ముందు ప్రార్థన చేయండి మీ ప్రార్థనే మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చగలుగుతుంది మీ ప్రార్థనే మిమ్మల్ని ఎత్తబడే గుంపులోనికి తీసుకుని వెళ్ళగలుగుతుంది కనుక ప్రార్థనా పరులుగా ఈ సంఘము మారాలని ఈ సంఘము ద్వారా పరలోక రాజ్యంలోనికి కొంతమందినైనా తీసుకుని వెళ్ళాలని పరిశుద్ధాత్మదేవుడు ఇష్టపడుతూ ఈ వర్తమానాన్ని తెలియజేశాడు అట్టి కృపా అట్టి అట్టి ఆశీర్వాదము నా ఈ సంఘానికి నాకు ఆయన కలుగు చేయను గాక ఆమె రెండు చైతుల పైకైతే పరిశుద్ధాత్మ దేవణ్ణికి గట్టిగా చాపర్ల కొట్టి ప్రభు నామానివయమ పడుగు హాలలుయ హాలూయ హాలలుయ మా అండ్రిస్ ఆటమోస్వరం మినిస్ట్రీస్ పాస్టర్ మార్కెట్ దగ్గర ఉండి పశ్చిమ గోదావరి జిల్లా మా ఫోన్ నంబర్స్ ఎయిట్ త్రీ వన్ ట్రిపుల్ ఎయిట్ వన్ టూ త్రీ మరియు జీరో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ సెవెన్ వన్ సిక్స్ త్రీ